హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు నచ్చిన ఏ సాంగ్ అయినా పెట్టుకోవచ్చు. నేను కూడా ఒక సాంగ్తో ప్లే చేస్తాను, ఆ సాంగ్ మీకు కూడా ఇస్తాను. కానీ మీరైతే మీ దగ్గర ఏదైనా సాంగ్ ఉంటే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అన్నది ఈ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇదే వీడియోలో కైన్మాస్టర్ గురించి కూడా చెప్తాను, వీలైన వరకు చివరిగా చూడటానికి ట్రై చేయండి. ఇప్పుడైతే డెమో చూడండి. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి 9:16 క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్. 20 సెకండ్స్ పెట్టుకోండి, నియర్లీ చాలు. చివరి పట్టుకున్నలాగితే 20 సెకండ్స్ వస్తుంది. పెట్టుకొని ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో, మీకు నచ్చిన వాళ్ళది ఎవరిదైనా ఒక ఫోటో, ఫోటో అనేది మీ ఇష్టం. ఎగ్జాంపుల్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీ ఫోటో తీసుకోండి. ఇలా ఈ ఫోటో తీసుకున్నారు కదా, ఇది కిందకి జరపండి. చిన్న రిక్వెస్ట్ కదా, చూస్తున్నారు ఒక లైక్ చేసుకొని చూడండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఓకే, ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. పక్కన కోళ్ళు అరుస్తున్నాయి అనుకోకండి, అవి మా సొంతవి, చాలా ఉన్నాయి పుంజులు. అవన్నీ కట్టేసుకునే వాళ్ళు అరుస్తున్నాయి. చల్లగా ఉంది వాతావరణం ఈరోజు, ఓకే అర్థం చేసుకోండి. ఓకే, లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే చేయండి. ఓకే, మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన ఉన్న వైట్ బాక్సు కొంచెం ఎదురు ఫార్వర్డ్ చేయండి. చేసి ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. క్రోమా కీ అని ఉంటుంది, ఆన్ చేయండి. కీ కలర్ అని ఉంటుంది, కీ కలర్ ప్యూర్ గ్రీన్ పెట్టండి. ఓకే, గ్రీన్ పెట్టి కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. గ్రీన్ రిమూవ్ అయ్యే వరకు చేసి ఫోటోని క్లిక్ చేయండి. చివరి పట్టుకొని కొంచెం పెద్దగా చేయండి, ఇలా ఇలా చేసేయండి. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఒకసారి చూసుకోండి ఫోటో సరిపోయిందా లేదని. ఓకే, ఫోటో అయితే కొంచెం పైకి జరుపుతాం, నిండుగా ఉంటుంది ఇంకా ఇలా. ఓకే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీ ఫోటో ఇక్కడ పెట్టుకొని ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇంకా రెండు టెంప్లెట్స్ ఇచ్చాను మీకు, వన్ బై వన్ తీసుకోండి. ఫస్ట్ లైట్ ఎఫెక్ట్ తీసుకున్నాను, ఇది లైట్ ఎఫెక్ట్. మిక్సర్లో ఆడియో తీసాను, ఇదే క్లిక్ చేశాను. కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ పక్కన ఉన్న వైట్ బాక్సు ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ స్క్రీను ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో హాట్ పార్టికల్స్, చిన్న చిన్న పార్టికల్స్ తీసుకోండి. మిక్సర్లో ఆడియో తీసేయండి, ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీను పక్కన ఉన్న వైట్ బాక్సు ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ స్క్రీను చేసేసారు కదా, ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న వైట్ కలర్ బోర్డర్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి. ఇది స్ప్లిట్ స్క్రీను పక్కన ఉన్న వైట్ బాక్సు. చివర క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి, చివరి లాక్కి వెళ్ళండి ఈ విధంగా. ఓకే, ఇలా చేసేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ వాడటానికి చూడటానికి బాగుంది. మీకు కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో 3 ఫిబ్రవరి 2023 మొదటి పోస్టే ఉంటుంది. టెలిగ్రామ్లో ప్రతి పోస్ట్కి పర్టికులర్ డేట్ ఉంటుంది, మీరు స్క్రోల్ చేస్తుంటే డేట్ స్క్రీన్ మీద పడుతుంటుంది. అక్కడ మీరు 3 ఫిబ్రవరి వెళ్ళండి. ఇప్పుడు నేను వాడుతున్నదే పెట్టాను, యూజ్ చేసుకోండి. చాలా చాలా బాగుంది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సాంగ్ పెట్టుకుందాం. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన సాంగ్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఉంటే లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది కిందకి వెళ్ళండి, ఎక్స్ట్రాక్ట్ ఆడియో, ఆడియో బయటకు వస్తుంది. ఈ వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇది సాంగ్ నేను యూజ్ చేసింది, ఓకే ఇది నేను యూజ్ చేసిన సాంగ్ కాబట్టి వస్తుంది. ఒకవేళ మీకు సాంగ్ ఉందంటే క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఓకే, ఫస్ట్కి రండి, ఆడియోని క్లిక్ చేయండి, లాస్ట్కి వెళ్ళండి, ఫోల్డర్స్లోకి రండి. ఇప్పుడు మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో, సారీ ఎవరి సాంగ్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ సాంగ్లు ఇక్కడ అన్ని లిస్ట్ వస్తాయి, ఫోల్డర్ను బట్టి సాంగ్స్ వస్తాయి. ఒక సాంగ్ని ప్లే చేయండి, ప్లస్ని క్లిక్ చేయండి, ఇక్కడికి వస్తుంది పైన ఇంటూ మార్క్, ఇంకంతే. సో ఈ విధంగా అయితే మనకి సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది మీకు నచ్చిన సాంగ్తో. చూడటానికి చాలా చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా కూడా ఉంటుంది క్రియేట్ చేయడం. అయిపోయింది కదా, టాప్లో సేవ్ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 MBPS సేవ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.